వేసవిలో నగరవాసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఓవైపు కాలుష్యం, మరోవైపు నిప్పులు కక్కే ఎండ సిటీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక అధికారిక అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవి చాలనన్నట్లు తాగునీటి సమస్య నగరవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల నుండి ప్రజలకు ఊరట కలిగించడానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే అధికారుల చర్యల వల్ల జరిగేదేమీ లేదని నగరవాసులు పెదవి విరుస్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదంటూ బస్తీల్లో నివసించే జనం మండిపడుతున్నారు. మరోవైపు నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా కోసం 6.4 కోట్ల రూపాయలతో 134 ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. నగర శివారి ప్రాంతాల్లో ఉండే బస్తీల కోసం 63 లక్షల రూపాయలతో అదనంగా 35 ట్యాంకర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా నాలలను ఏర్పాటు చేయడానికి దాదాపు 297 ప్యాకేజీలు సిద్ధం చేయగా 184 నాలాలు నిర్మాణ దశలో ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. అదేవిధంగా రోడ్లపై ప్యాచ్ వర్కులు చేయడానికి కూడా నిధులు కేటాయించామన్నారు. వర్షాలకు రోడ్లపై నీరు నిల్వ ఉండే 104 ప్రాంతాలను గుర్తించామని, వీటిని మరమ్మతు చేసేందుకు 57 ప్రదేశాలకు గాను 4.13 కోట్ల రూపాయలు కేటాయించామని కమిషనర్ తెలిపారు. అవసరమనుకుంటే మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్న సమస్యల తీవ్రతను చూస్తే జీహెచ్ఎంసీ చర్యలు కంటి తుడిపేనని నగరవాసులంటున్నారు.